Hello food lovers, welcome to Jatin TV. Iroj manam swachchamaina geda palato junnu cheskundam. Junnu cake laga ravalante elanti kolatalato cheste vastundo chuddam. Munduga oor nunchi half liter junnu paalu pampincharandi amma vallu vaatito junnu chestunanu. Idi moodo pota paalu andukosam paalu vidipaalu em kalavu anamata. దీనికోసం 350 గ్రాముల బెల్లం తీసుకుని చిన్నగా నలగొట్టుకుని వేసుకున్నామన్నమాట. బెల్లం నీట్గానే ఉంది అందుకని ఇంకా వడకట్టలేదు, డైరెక్ట్గా పాలలో వేసేసుకున్నాను. జున్ను పాలు మొదటి పూట పాలైతే 1-2 గ్లాసులు పాలు విడిపాలు పోయొచ్చండి. రెండో పూటకి 1-1 గ్లాసే పడతాయి, మూడో పూటకి ఇంకా ఎక్కువ కలవు అన్నమాట. అందుకోసం వీటిలో కలపలేదు నేను. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ మిరియాల పొడి, 5-6 యాలకులు దంచుకుని యాలుగు పొడి వేసుకోవాలి. 1 పలుకు కల్లుప్పు వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగే వరకు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పట్టేంత కొంచెం పెద్ద గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఈ గిన్నె పెట్టుకుని దాని మీద మూత పెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెకి కూడా కరెక్ట్గా సరిపోయి మూత పెట్టుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా. ఇలా 10-15 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. 15 నిమిషాలు అయ్యింది, ఇప్పుడు చూడండి ఉడికిపోయింది. మూత తీసి చూస్తే చక్కగా పర్ఫెక్ట్గా జున్ను వచ్చేస్తుంది అన్నమాట. ఇదే విధంగా మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. ఇది గిన్నెలోంచి తీసి 1 గంట సేపు ఆరనిచ్చామన్నమాట. ఆరేటప్పటికే గట్టిగా వచ్చేసింది. దీన్ని మనం గిన్నెలో అంచులకి జున్నుని ఈ విధంగా తిప్పుతూ నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకుని ఈ జున్ను బౌల్ని ప్లేట్లో బౌర్లు ఇచ్చాలి. ఇలా పైన తట్టాలి, మెల్లగా గిన్నెని లేపాలి. చూడండి ఏ విధంగా జున్ను వచ్చేస్తుందో. ఇంతేనండి, జున్ను రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను పాలు అన్నప్పుడల్లా దొరకవు కాబట్టి దొరికినప్పుడు మనం కరెక్ట్గా బాగా చేసుకోవాలండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.